కనిపించని శక్తి ఆ దైవం, కానీ పెంచి ఈ జీవితాన్ని ప్రసాదించి నాకు కనిపించిన దేవుళ్ళు మీరు. మీ పవిత్ర పాదాలకు ఈ ప్రయత్నం అంకితం. కాలపురుషుణ్ణి. ఎందుకు ఆగాలి? నీ దిశ మారాలి. ఏ దిశకు పోవాలి? నేను చెప్తాను. నువ్వెవరు? నీ మనసుని, నీ మంచి చెడు నీకు అనుక్షణం గుర్తు చేస్తూ నిన్ను సద్గుణవంతుణ్ణి చేసేదాన్ని. సద్గుణవంతుడు మానవుడు సకల గుణవంతుడు కాలేడు. నేను చేస్తాను. చేయలేవు. ఎందుకో తెలుసా? జంతువు నుండి మనిషిగా రూపాంతరం చెందిన మనిషి తనకున్న జంతు ప్రవృత్తిని ఎప్పటికీ వదులుకోలేడు. జంతు ప్రవృత్తిని పోగొట్టి సద్బుద్ధి కలిగించి మనిషికి నా ద్వారా విచక్షణ కలిగిస్తాను. విచక్షణ? మానవుడు భూమి మీద ఉన్నంత కాలం విచక్షణతో నడుచుకోలేడు. ఎందుకో తెలుసా? వాడిని కోరిక, కోరిక జయిస్తుంది. ఆ కోరికను నేను అదుపు చేస్తాను. కోరికకు మనిషి ఆహుతైపోతాడు. పోడు, దాన్ని నియంత్రించడానికి మనిషిలో నేనుంది. భగవంతుడు ప్రసాదించిన సగటు జీవితాన్ని పూర్తిగా అనుభవించే వరకు వాణ్ణి నేను కాపాడుతూనే ఉంటా. కాపాడతావా? ఎంతకాలం కాపాడతావు? భగవంతుడు శతకోటి జీవరాశికి ఒక్కొక్క రీతిన ఆయుషునిచ్చాడు. ఆ లెక్కన మనిషికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు? ఈ మనిషిని 100 సంవత్సరాలు నువ్వు బతికించగలవా? బతికిస్తాను. మనసుతో మనిషిని అదుపు చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు చేసిందదే. కోరికని అదుపులో ఉంచుకున్నన్నాళ్ళు మనిషి మనిషిలా మెలగడు. కానీ సమయం మించిపోయింది. ఇంకా వాడిలో ఉన్న జంతు ప్రవృత్తి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. నా శక్తికి చరిత్ర స్థితిగతులే మారిపోయాయి. నేను కాలస్వరూపాన్ని, నన్ను నియంత్రించే శక్తి నాకే లేదు. నీ నుండి ఈ మనిషిని నేను కాపాడతాను. నువ్వు కాపాడలేవు. అయితే నువ్వే గెలుస్తానంటావు? అవును, నేనే గెలుస్తాను. చూద్దామా? చూడు. Thank you.
చేసి వచ్చినాడా? ఏంట్రా చూపు, ఎన్నిసార్లు చెప్పినా ఈ చచ్చడానికి బుద్ధి రాదు. ఎందుకురా నవ్వుతావు, సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకో, మేమేమన్నా నీ పెళ్ళాలనుకున్నావా? ఆ మాట నేను అన్నానా? అంటే తోలు తీస్తా. ఏంటి తోలు తీస్తావా? తోలు తీస్తావా? నువ్వు తోలు తీస్తే రావే, పోదాం. ఈ దిక్కుమాలి సచ్చినాడు అన్నం పని చేసిన చేస్తాడు. సచ్చినతో మనకెందుకు? పదాడు. అది మరి అక్క తోక మూడాల. అయినా మీ దగ్గరే ఉండనే అంత మిడిసిపాటు ఈ సుందరాంగుడికి అందగత్తెలు అప్సరసలు దొరకరానా? అప్సరసలు? అవును, అప్సరసల కోసం ఏ ఏటి గట్టుకో కోటి గట్టుకో ఎలక ఈ చెరువు గట్టుకొచ్చి ఇలా అవమాన పడిపోయాం. టైం అయిపోతుంది, పోవాల అక్కడికే పోవాల. ఆ దెబ్బకి మొత్తంతా దిగిపోవాల. ఏముందరా, మనకి ప్రతి సంబరానికి ఈ హడావుడి మామూలేగా. అర్థం కాలేదు మామా. మనకి సంబరాలు వస్తున్నాయిగా, ఆ సంబరాలతో పాటే ఈ ఏటిగట్టు సంబరం. ఓహో అదా. ఏయ్ తినబోతూ చూడబోతూ కంగారెందుకురా, ఎక్కడికంటే చెప్పరేంట్రా. ఏయ్ తినబోతూ రుచిని తాగబోతూ బ్రాండ్ని అడగకూడదురా. చెప్పవురా, చూపిస్తా. ఏం చూపిస్తారు? ఇంకెంత దూరం రా, ఇంకెంత దూరం రా, కోసడి కోసడి దూరం, ఇంకెంత దూరం, కోసడి కోసడి దూరం. అదిగోరా వచ్చేసాం. దీనికోసమా? దీనికోసం నేను అవసరం అంటావా? అవసరమో అనవసరమో ముందు ముందు నీకే తెలుస్తుంది కదా. ఏం అవసరం లేదు గాని, మీరు వెళ్ళండి, నాకు పనుంది. రే బాబు, నీ పని ఏంటో మాకు తెలిసినారా? అక్కడ వస్తున్నాడు, కారాగింది దగ్గండ. అంతా సరిగ్గానే ఉందిగా. ఓకే సార్. ఇటు మీరు గోదావరి దాటి ఏటిగట్టు మీదుగా ఊర్లోకి వెళ్ళండి. ఇటు వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అవును, ఇటు పోలీసులుగా ఎక్కువైంది. ఓకే, మాకు ఏటిగట్టు చిన్న పని ఉంది, మేము చూసుకుని వస్తాం. రండిరా. మూకుడు చూస్తే నూనె సలసలా కాగిపోతుంది, వీళ్ళ మొఖాలు చూస్తే తోటకూర కాడల్లా ఏలాడిపోతున్నా. ఇంతకీ పులుసు పోసారా లేదా? దానికోసమే చూస్తున్నాను. తింగరే తింగర, నన్ను తింగరంటావా? ఇరగదీస్తా. సైలెంట్ సైలెంట్. ఎందుకుండాలి సైలెన్స్గా? పులుసు పోయలేదు, చిల్లిగారు ఇవ్వలేదు. పులుసు రెడీ, చిల్లిగారులు రెడీ, కూర్చోండి. అన్ని మేమే అంటే కుదరదు. పులుసు నేను పోస్తాను, సిల్లిగారు మా అక్క ఇస్తుంది. అక్క ఎవరే ఆ సొక్క? గోదారి పులసల్ట, ఏడేడి పులసల్ట, ఏడేడు లోకాల్లో ఎక్కడా దొరకని ha ha ha.
పులకింతల పూలమాలలే చెయ్యరా, గిలిగింతల శిల్పి పనులు చేసెయ్యరా. పులకింతల పూలమాలలే చెయ్యరా, గిలిగింతల శిల్పి పనులు చేసెయ్యరా. ఏంటే విదిలించుకుంటున్నా బాబు గారు? ఇది పద్ధతి కాదు బాబు గారు. పద్ధతులు మాకు చెప్తున్నారా మీరు? అది కాదు బాబు గారు, ఇక్కడ ఆట పెట్టాము అంతవరకే, ఏదో చూసి వెళ్ళాలి గాని. అయినా మీకేంటే ఎంత పగరు, ఇప్పుడే దీన్ని ఎత్తుకుపోతా. రావే, దమ్ముంటే ఎవడు ఆపుతాడో నేను చూస్తా. అడుగు ముందుకేస్తే చంపేస్తా. ఏంట్రా ఎంకుసారా బొక్క నా కొడక. వీడికి మీరంతా ఎందుకు రా, నేను చూసుకుంటాను. రా రా మూసలోడా. సుక్కేసుకుందావని ఇటు వచ్చే తాతగారు. బాబాయ్ పొద్దుకుపోయింది, అమ్మగారు తిట్టేస్తారు ఏంటో బాబా. ఇదేంటిది తలిపేసింది, హోటల్కి కానీ వెళ్ళలేదేమో. ఇదేంటిది ఇక్కడ ఎవరో కనబడట్లేదు. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎవరో కనబడట్లేదు. భయపడ్డావు కదూ, ఎందుకే అంత భయం? భయం కదేట అమ్మాయి గారు, తమరు కనిపించపోయేసరికి నా గుండె జారిపోయినంత పని అయినది. సిటీ నుంచి వచ్చి 2 రోజులైంది, ఇప్పుడు వస్తావా? క్షమించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు చేతికేమైంది? అమ్మాయి గారు కాలేజీలో మేమంతా పిక్నిక్ వెళ్ళాం,
ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లోయలో పడిపోయింది. నేను ఒక్కదాన్నే బతికాను. వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ యాక్సిడెంట్ లో. అయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలైపోతుంది. నిజంగానా అమ్మాయి గారు? అవునే, ఈ రోజు నా పుట్టినరోజు అని నీకు తెలీదా? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను అమ్మాయి గారు. అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్ల మీద మీకు ఇంత ప్రేమ? అవును, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది బంధం. ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది. లేకపోతే నీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను. ప్రేమ అంటే ఏంటో నాకేం తెలుస్తుందమ్మా. మీరంతా నన్ను సొంత మనసులో చూశారు కాని ఏ రోజు పని మనసులో చూడలేదు. నాకు మాత్రం ఎవరున్నారమ్మా? ఎన్నో ఒక్క తండ్రి ఆటకం వెళ్ళి తుఫాను బలైపోయాడు. ఏడుస్తుంటే నాకు ఏడుపుస్తుంది. కుటుంబం నాడు అంత పనిచేయకుండమ్మా. ఆ పాప నాకే తగులుద్ది. రెండమ్మా టాలెంట్ సాంగ్. నీ టాలెంట్ అంటే నా కళ్ళు మంటే. అమ్మగారు ఎలాండి ఎలాండి, మీకు టాలెంట్ సాంగ్ అనేది నాకు బాగా తెలుసుగా. వస్తనా వస్తనా. గంగా గంగా. ఏంటమ్మా? ఏమైనా విశేషాలు చెప్పవే. ఏమన్నా అంటే ఊర్లో ఏం విశేషాలు లేవా? ఏమన్నా ఉన్నా పెదరాయుడు గారు గారాలు పట్టి ఇందులా ఉండేది. బండ్ అయిపోయింది. అదే నీకు కాస్త వయసు పెరిగింది. ముందు సంబంధాలు వస్తున్నా కానీ బంధం పడట్లేదన్న బంధుతో వాళ్ళ పెదపాలతో లేచిపోయింది. తర్వాత తర్వాత ఏమంటావన్నా? చెరుకు తోటకి వెళ్ళి చెరుకు ముక్కలు ఇచ్చుకున్నట్టున మంగళి. చెరుకు ముక్క అని అడిగాడంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి. సరే కదా అని చెరుకు ముక్క చేతికిచ్చేటప్పటికి చేట్టుకునేవాడంట. అలాగా అసలే ముక్కోపోయిన వరాలమ్మా. ఆ చెరుకు ముక్క తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసరికి అది తగలడం చోటు తగిలిందంట. అమ్మో అన్న కేక తప్ప నీకేమి ఇవ్వలేదంట. అమ్మో నా వల్ల కాదు బాబోయ్. అమ్మాయి గారు కళ్ళు మూసుకోండి, నీళ్ళు పోతాను. అమ్మాయి గారు నేను కళ్ళు తెరవనంత వరకు తెరవద్దంతే. అదేంటే కొంచెం కొంచెంగా పోస్తావు? పోసేది నీళ్ళు కాదమ్మా. అమ్మాయి గారు కళ్ళు తెరవద్దు, తెరిసారో మంటకి పోతుంది. నీ పని స్నానం అయిన తర్వాత చెప్తానులే. అమ్మాయి గారు నీళ్ళు పోతాను, కళ్ళు మూసుకోండి. నీకు విషయం తెలుసా? ఏంట్రా? అదే మన పేషెంట్ గారి కూతురికి ఎన్నాళ్ళించో నయం కానీ ఏదో రోగం ఉంది కదా, ఇచ్చిన మందుకి తగ్గిపోయింది. పేషెంట్ గారు ఎంత సంతోషపడ్డారో. తాత నిన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. నేనెందుకు లేరా, నువ్వు వెళ్ళరా? ఎప్పుడింటి తాత, ఎవరింటికి రావు. తాత నీ గురించి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకున్నారు తెలుసా? మా తాత అంత గొప్పోడు మంచోడు ఎవరూ లేరు. ఏంట్రా కాకా పడుతున్నావు? అదే తాత ఇటుకట్టుకల్లో సుక్కేసి పోతావని. అలాగే కానీ లేరా, మొన్న పూజారి గారిని కలిసినప్పుడు ఉబ్బసం ఉందన్నారు. ఈ మందు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చే. ఆ తర్వాత గూట్లో డబ్బులు పెట్టాను, అవి తీసుకుని వెళ్ళు. అమ్మాయి గారు మిమ్మల్ని ఒక్క పాల రాకుమారి చూశాడంటే పడిపోవాలంటే చిక్కుపోవే. తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దున్నారమ్మా. చాలు గంగా చాలు, మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా? చూడు ఒక్క నిమిషంలో నిన్నెలా మరుస్తాను. మూలమూలమూలమూలమ్మా
ఇంత కరీరం సేరు మీకే బాగుంటుంది అమ్మ గారు. పోసి పిచ్చిదానా, నీకు కూడా బాగుంది. కానీ నాకే ఏదైనా ఉందమ్మ గారు. దింపు దింపు, నీకు ఇలాగే బాగుంది. ఆపు, నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు. ఇంటికి తిరణాలు ఇప్పుడే తిరణాలంటే గుర్తొచ్చింది నిన్న ఏటుగట్టి సంబరం ఏదో జరిగిందంట. నా పేద వాళ్ళందరూ వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ కూడా జరిగిందంట. వివరంగా చెప్పు, గొడవ దేనికంట? అదేనమ్మా, భోగమేళాలు ఉంటాయి కదా, వాళ్ళ ఏకాక సంబరాలకి ఆటలు పాటలు అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ సేరతారు. ఆట పాట అయిందంట. ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవసైపోయాడంట. అప్పుడు తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట. ఎవరు ఈ తాత? ఇక్కడికి చాలా దూరంలో గోదావరి, దాని దగ్గరలో చిన్న లంక, అందులో చాలా కాలం నుండి తాత ఉంటున్నాడు. ఆ తాత చాలా మంచోడు, అందరికి ఆకుపచ్చలు మందులు ఎత్తూ ఉంటాడు. ఎవరి దగ్గర సిల్లు కవ్వ కూడా తీసుకోడు. ఆయనకి ఎవ్వరూ లేరా? ఎవరూ లేరమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ లంకలో ఒంటరిగా ఉంటాడు. ఏమి, నీకు తెలుసా? తెలుసా అమ్మగారు. నన్ను తీసుకెళ్ళవే. ఎక్కడికి? ఆ లంకలోకి. అమ్మో, ఏ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఆ లంక చుట్టూ ఏగులు ఉంటాయి, ఓటు వచ్చిందంటే చాలా ప్రమాదం. నీకు ఈత కూడా రాదు, అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడతారమ్మా. సరే నువ్వే, నువ్వు ఉన్నావుగా, నన్ను తీసుకెళ్ళవే ప్లీజ్. వద్దమ్మా, తాత ఎప్పుడైనా తీరానికి వస్తూ ఉంటాడు, అప్పుడు చూపిస్తానన్నాగా. నువ్వు చెప్తూ ఉంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది. వద్దమ్మయ్య గారు, నా మాట వెళ్ళండి. ఏరా, తినిగాడు ఇంకా రాలేదేంట్రా? ఏయ్, అది కూడా ఆ మాటలోనే వచ్చేసాడు. ఏంట్రా, ఈరోజు ఏదో చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. వాళ్ళ తిప్పులాడి బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి. హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి. నోర్మైండ్రా, సంవత్సరం సంవత్సరం ఆవిడ పుట్టినరోజు వస్తూనే ఉంది, నేను నీకు చెప్తూనే ఉన్నాం. నువ్వు మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావురా. రే శ్రీను, త్రిపుర సుందరి నీకు దూరబంధం అన్నాడు కదరా, నిజమేనా? అవునరా, కానీ తన ఎదురుగా వచ్చిందంటే నా గుండెల్లో దడొచ్చేస్తుంది, నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఇలా మూగవాళ్ళ ఎంతకాలం రోధిస్తావురా? అదే ఆలోచిస్తున్నాను రా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏది అర్థం కాదు గాని. ఓ పంచే, ఏంటి? వెళ్ళి ఓ పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పేయరా. ఏమైనా తిడితే పాడు. భయంగా ఉందిరా. రే, మనం మగాళ్ళం రా, మనకు భయం ఏంటి? వచ్చే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఆయన చెప్పేమంటావా? ఏమైనా నువ్వు డేరు పడతలేరా. రే, వెళ్ళరా, వెళ్ళు. ఏమండి ఏమండి ఏమండి, ఒక్క నిమిషం అండి, ఎప్పటిలో మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి. వాళ్ళ అమ్మనే గానీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? డోలు తీరిందా? బిసిడి ఏ బిసిడి ఏ బిసిడి ఏ బిసిడి. రండి రండి. ఏంటి మాలంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చాం అంతే. ఏ రాకూడదా? ఒక్కింటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ టీజరం వచ్చాక ఈ ప్రాంతం అంతా బరి మారిపోయిందమ్మా. అసలు బడికే పంపాలన్న పల్లె జనాలకి మంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. మీలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జనాల్లో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిక్ గా మనం కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తారు. మీరు ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రావాలి. తప్పకుండా. అమ్మాయి గారు, నాకు లంకలు వస్తున్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని రేవులో దింపి వెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తాను అన్నాను కదా అమ్మాయి గారు. నేను వెళ్ళమన్నానా? వెళ్ళొస్తాను. అలాగేనండి. పేషెంట్లు వచ్చా ఉంటారా? చూసించాలే రావాయ్. కలెక్షన్ రాకపోని చెప్తాను ఈ సంగతి. నువ్వేంటే? నువ్వు లేదు, నేను లేదు. పా సన్నా, పవర్ యాక్షన్ లో కొంచెం తగ్గించు. ఏంటి పేషెంట్లు? అదే, ఎంతమంది ఉన్నారండి? కదరా, దిస్ ఇస్ డాక్టర్ అప్పలకొండ. అరుపులు కేకలు లేకుండా 6 నిమిషాలు నయం. ఒక్క ఇంజెక్షన్, 4 టాబ్లెట్స్, 25 రూపాయలు మాత్రమే. అయ్యో
కడుపులో రోగంతో పొడుస్తున్నట్టుంది డాక్టర్. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడతావా అమ్మా? ఇక్కడ చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేనా? ఒక్క ఇంజెక్షన్ నాలుగు టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పు లేని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు, నీకేం తెలుసు? ఇదిగా నొప్పు కుడి వైపు వస్తుందా అడి వైపు వస్తుందా? కుడి అమ్మా. అబ్బా అయ్యో అబ్బా అమ్మా అమ్మా అయ్యో. కరెక్ట్ గా చెప్పబోయే బాబు, ఎటు పక్క వస్తుంది? ఎడమ వైపు వస్తుంది డాక్టర్ గారు. ఏమయ్యా అప్పలకొండ? నార్మల్ డాక్టర్ అప్పలకొండ ఆరంపి. ఇందాక నుంచి చూస్తున్నాను వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా ఈ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్ డాక్టర్, నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క ఎడం చేతి పక్క నొప్పి వస్తే అది మహాప్రమాదం. అది నిర్ధారించుకోవడం కోసమే గుర్తున్నాను. నన్ను కనిపించేట్రా బాబు, అర్థమైందా? ఒక ఇంజెక్షన్ నాలుగు టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. ఇదిగా నేను చెప్పేంత వరకు మాత్రలు ఇంజెక్షన్ ఎవరు తీసుకోవడానికి వెళ్ళలేదు. ఇదిగా బాబు నొప్పి ఎటు పక్క? కుడివైపే సార్. కుడివైపా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? ఓకే, నీకు ఆపరేషన్ లేకుండా పోయింది, బ్యాడ్ లక్. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వీడికి బ్యాడ్ లక్. పొట్టి కడుపు కుడివైపు కింద నొప్పి వస్తే అది 24 గంటలు నొప్పి ఉంటుంది. వెంటనే మన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి బుడబుక్కల డాక్టర్ చూపించండి. నువ్వు చేసిన నేరానికి నాకే శిక్ష వేయకే. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను పెళ్లి చేసుకున్న తప్పు అయిపోయింది. మరి కలెక్షన్ పోయింది కదరా. కోపడకే, ఇంజెక్షన్లు బిల్లలు ఎవరికోరికి ఇచ్చేసి 50 ప్లస్ 50 పట్టుకునే ఇంటికి వస్తానే. పట్టుకునేరా, లేకపోతే నీ కళ్ళు పీకేవారు. కర్మ కర్మ రంగన్న, నన్ను రేవుకి తీసుకెళ్ళవా? అటగనమ్మా. నువ్వే తప్పుకుని వెళ్ళొచ్చుగా. నేనెందుకు తప్పుకోవాలి? మరి నేనెందుకు తప్పుకోవాలి? అవును, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. జరిగిన దానికి చాలా బాధగా ఉంది, అందుకే నిద్ర పట్టకిలా వచ్చాను. సారీ చెప్పానుగా, ప్లీజ్. తిట్టినవన్నీ తిడతా ఉంటారు, సారీ చెప్తా ఉంటారు. మీ ఆడవాళ్ళ కొవ్వెక్కువే. తప్పైపోయింది, ప్లీజ్ ప్లీజ్ శ్రీను ప్లీజ్. సిగపూల గంధమాని చెప్పుమా, అనురాగాల పాదాలు వేయుమా, అందాల ఆకాశాల లోకాలలో పోతుమా, రమ్మా రమ్మా అందమా. సిగపుల గంగన సంతను వీణని చెప్పుమా. Thank you.
సుగ పూల నువ్వు వేసావంటే కాండిరి చేసి నిన్ను పంపేయమ్మా సరసాల సనాగాల తేలావ పోతావమ్మో అమ్మో అమ్మో అందమ్మా చిన్నూలో సిగపూల గంగమ్మా ఏది ఏమైనా నీ చిప్పులా అలా మాట్లాడకూడదు. అంత మాట అన్న అమ్మాయిని మర్చిపోరా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఓ ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు, దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అని సర్దుకుపోవాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరి ఆ అద్భుతం దొరికినప్పుడే రా ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. రే, హేట్ నుండే ప్రేమ మొదలవుతుంది అంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా, సక్సెస్ అవుతావురా. నువ్వు తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను, సారీరా. బై బై, మళ్ళీ కలుద్దాం. ధైర్యంగా ఉండరా. బాయ్ రా. బాయ్ బాయ్ రా. బాయ్ రా. బాయ్. కష్టపెట్టాను. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు మా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడేమన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్, ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే, నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా. చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా, నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే నన్ను తాతుండి లంకకి తీసుకెళ్ళవా? ఏ కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్, అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటు వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దామంటే వెళ్దాం. వచ్చేద్దాం పద. సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసే అంతటి నైపుణ్యత మనకొచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను, ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజెక్షన్ చేయించుకోరు, బిల్లలు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యంకేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు ఆకుపచ్చలతో వైద్యం ఎంతవరకు సమంజసం? పాద పద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారనీశం వివిధ ఔషధీనాం
తాదారమీశం వివిధౌషధీనా. శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎంత బాగుంది. పదమ్మా పెడదాం. ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజుల్లో, ఇంకా ఎక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి ముని మనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హజ్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. మా సింగర్ చేత మందు పంపించాను. ఎరా సింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ మందులు బాగా పనిచేశాయి. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. ఏవో పనులు. సరే వస్తాను. వెళ్ళొస్తాను తాతగారు. అదరా పిల్లడికి సిరుగు పట్టేసాను తాత. చూడమే కదా, దానికేముందయ్యా, కుంకుడికాయ నానబెట్టి పైన రాసే తగ్గిపోతుంది.
అయ్యా దగ్గకుంది. ఏంటి దగ్గ? దగ్గే కదా, దానికేముంది, కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడు తగ్గిపోతుంది. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం గారు. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయ్యా? చెప్పేమంటారా? చెప్పే. ఏలే తాతగారు, నా పళ్ళం కాస్త రంగులో తక్కువైనా అందులో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్గా మందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడు అక్కడ నా పళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. వెళ్ళకపోయా? నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు, బిల్లుకర్రా, బిల్లుకర్రా. ఆ బిల్లుకర్రను అస్తమానం నవ్వులుతుండు, ఆ తర్వాత ఇరగదీస్తా. వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా జుబ్బా ఉన్నాయి, వేసుకో.
కామసూత్ర. ఇది బంగిను ఇన్ని బంగిల ఆకలేస్తే అరటి పళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఎక్కడికి వెళ్తూ ఉంటాడు? హాయ్, ఉయ్యాలా? ఊకేద్దాం. భలే బాగుంది. అయ్యో, దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలతో కానీ వచ్చి సచ్చాడు కాదు. త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు. ఎటో బోర్డు సచ్చినాడు, త్వరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. తాత వచ్చేలా లేడు, దేగి వెళ్ళిపోదాం. గంగ వచ్చి వెళ్ళింది, దాన్ని ఏమైనా చూసిందా? రే, వచ్చే ఆ తింగర నా కొడుకు ఆడాళ్ళు కనబడితే చొల్లు కరుచుకుంటున్నాడట. వాడో తింగరాడురా, వాడు చొల్లు కరచుకోవడం ఏంట్రా? మొన్న మా మరదలు వస్తుంటే కన్నార్పుకుని చూశాడట్రా. ఓహో, అయితే ఒక చిన్న క్లాస్ పీకుదామా? రే, క్లాసులు కేసులు పనికిరావు గాని నేను మంచి డోస్ తెచ్చాను, అది వేస్తే ఆ తింగరాడు పని అవుట్.
అదిగో వస్తున్నాడు. వచ్చాడ్రా. ఏంటి తింగని మనం చూసారు విన్నావు? మా తాతను చూసి 2 రోజులైంది లంకలోకి వెళ్దామని. ఏంటి తింగరి కొంచెం చిక్కినట్టున్నావు. అవును బాబు, నరాలు పీకేస్తున్నాయి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పండి బాబు. బలమైన మందులు బోర్డన్ వచ్చాయి. ఆహా, అవి చాలా ఖరీదైనవి బాబు. ఖరీదైతే ఏముంది? మన వెంకటరత్నం లేడు, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను. మీకు కావలసిన 4 ఇస్తానులే. ఇవ్వండి బాబు, సచ్చి మీ కడుపును పుడతాను. నీ అంత తింగర్ నా కొడుకు నాకు అక్కర్లేదు కానీ నువ్వు ఆ బాటలు రా. ఒక్క దెబ్బకి మహాబలుడు అయిపోతా. మీ మేలు జన్మకు మర్చిపోను బాబు. మేలు కాదు, వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది. ఇంకా నీకు స్టేషనే ఉండదు. నాకిలాగే హాయిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్య బాబాయ్, అమ్మో అమ్మా. ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకీ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్లోంచి ఎటో వెళ్లిపోయాడు. ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును,
నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను. సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమంటావా? చేసుకో. తనకే ఈ కూతు మొహన్న. నన్ను కూతంటావా? ఆగలే ఆగు ఆగలే, నీ సంగతి చెప్తా. ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలు, ఆవేశంలో, నిగ్రహంలు నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. అనగారి అగ్ని గోళాన్ని తట్టిలేతావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎట్టిపోతుందో ఏమో. అసలు అనుభవం దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యోని డబ్బు పాడేస్తారు, కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నాను ఇది వ్యాపారం, నా వ్యాపారం నేను మానుకో. నేను కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కల్పించాలని చాలా మంది ప్రగల్భాలు పెరుగుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్లో రాదు. నువ్వు లేకపోతే డబ్బు లేకపోతే నేను బతుకలేను. నీకు ఎంత డబ్బు అయినా ఇష్టం. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు రాదు? నమస్కారం అండి. ఏంటండి, ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళతో ఈ గిరాకు పోయిందంటే నీ దుర్ర గిరగిరా తిట్టేస్తాను. ఒక ఇంజెక్షన్, నాలుగు టాబ్లెట్స్, 100 రూపాయలు మాత్రమే రేట్ పెంచినవి. ఇదిగా ఏంటి ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి. ఈ రోజు నాలుగు కూడా అలాగా ఉండి చెప్తాను. అర్థరగా అదే. ఓహో అవును.
మూడు రోజుల నుంచి జనక జనక పాయలు పచ్చిన అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి ఉప్పు కారం శరీరం కదండి మా ఆవి లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి బాజే జనక జనక పాయలు బాజే అదే అయిపోయింది ఒక ఇంజక్షన్ నాలుగు టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే నాకొద్దా ఆవిడ చూడండి అదే ఇక నీ పని అయిపోయింది ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు నీకు హెచ్ఐవి వచ్చింది ఏవి గంగా నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా ఎక్కడికన్నా తాత దగ్గరికి ఎలా వెళ్ళారు ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్తే నీకెందుకే అదేంటమ్మా అలా అంటారు నీకు ఏదైనా అవుతున్నా నాకేం కాలేదు కదే ఇంతకీ ఎవరమ్మా నన్ను ఎవరు అబ్బో అదంతా సిగ్గే పేరేంటో పేరు చెప్పనే నాకు తెలుసులే అమ్మా సీన్ బాబే కదా ఏమి నా సెలక్షన్ బాలేదా బాగానే ఉంది కానీ ఏంటి ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచిన వాళ్ళు ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను నా వంక చూసారంటే సొరసా కోసం ఖర్చుతో వాళ్ళు గుడ్లు పీకేస్తాను అయితే నా సెలక్షన్ ఓకే అంటావా అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబోయ్ అమ్మా అయ్య బాబోయ్ ఏంటి వంగు నడుతున్నావు తాత తాత ఎవరికి వెళ్ళిపోయినాడు హాయ్ ఉయ్యాలా హాయ్ ఉగేద్దాం ఏంటది బాగా ఉండు హాయ్ బ్యాగు అవును ఈ తాత ఏడు ఎంతకీ రేటి బ్యాగ్ బాగున్నది బాగున్నది తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా అవును మన చేప పట్టుకుని వచ్చాను నువ్వు కనబడలేదేంటి నాకు పనుండి వెళ్ళిపోయానులే తిన్నావా తిన్నాను మీ మొహం ఏంటి అది రకంగా ఉన్నది ఎలా ఉంది మా అమ్మగారు చెప్పినారులే ఏ అమ్మగారు అదే మా అమ్మగారు త్రిపురసుందరం గారు తాత ఏంటి మొహం గాబరు గాబరుగా ఉన్నది లేదే ఏం లేదే ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా బాగానే ఉంది ఎక్కడ దొరికింది ఇక్కడే దొరికిందిలే అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డామంట ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా అయినా నాకు ఎప్పటి నుంచి అడగాలనుంది చుట్టూ నీళ్ళున్నాయి కదా ఇక్కడ తొట్టేందుకు చెట్టుగా ఊయలేందుకు ఈ బొట్టేందుకు నేను అడుగుతున్నాను నాకేనా చెప్పవా ఇదిగో అలా కొయ్య బన్నట్టు అయిపోయినావేటి మర్చిపోతానో ఏమో తీసరామ్మ గారికి ఒంట్లో బాగలేదంట ఏడుగడికి వచ్చినప్పుడు పాలు కనబడు అలాగే నరసమ్మ గారు కూడా కనబడు మా సుందరమ్మ గారు కూడా కనబడు ఏది వింటున్నావా నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది మళ్ళీ వస్తాలే ఆగు గంగా ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ ఈ తొట్టి స్నానానికి ఈ ఊయల ఉల్లాసానికి ఇది కోరిక తీర్చుకోవాలి వదిలి తాత 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 వదిలి తాత
గంగేది? ఏమోనమ్మా, మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఏదైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు. ఎక్కడికి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నా. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద ఇక్కడ కూర్చున్నావు. గంగేమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా తింగర్ రాలేదు, వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్ళి పెళ్ళా? విందా? నాకేం తక్కువే? అంతా తక్కువే. తాత నువ్వు అని నిన్నే పెళ్లి చేసుకుంటారు. కరెక్ట్, నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు చూడు ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత ఈ గడ్డం కూడా సూపర్ గా ఉంది, భలే బాగుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏ ఉడుక్కున్నావు కదూ, నువ్వు లేకుండా నేను ఉండగలనా? Thank you.
సిగ్గుల ఈ ధరిలో మెచ్చని నీ కోకిలిలో నన్ను సిగ్గుల ఈ ధరిలో సాగిపోని నీతోడుండని కలలన్నీ పండని మధువాసం నిందని ఉండని నీతోడుండని అమ్మాయి నా ఊళ్ళో పనుంది మీరు వెళ్ళండి. కన్నేంటి అంతర్రగా ఉంది, నేను చూస్తుంటే నాకు భయం వస్తుంది. ఇవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్నేళ్ళుగా ఇక్కడ ఉంటుంది. ఇవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఇవి దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి చెబుదాం, వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి వెళ్ళాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా, దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతమాట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? యహనం చేద్దాం. దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. నిద్ర వచ్చేస్తున్నదే, పేషెంట్ ఒక్కడు రానేదా, డబ్బులు అటుకెళ్ళపోతే అది సంపెత్తదే. కర్మ కర్మ. డాక్టర్ గారు ఎక్కడ ఎక్కడ పేషెంట్? ఎక్కడ? ఇక్కడ
నేనే శంకర్నే. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేంటి, డాక్టర్ దగ్గర రాకూడదా? రాకూడదా? నువ్వు నా వినని మనుషులే, నీకు నేను వైద్యం చేయను. నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే ఓకే, అయినా ఊరికి నా మందులిచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ ఓ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను, నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా, ఇంకా నువ్వేం వర్రీ అవ్వకు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేను డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇంకా ఆయన అంత వినయంగా ఒంగుండు పోక్కర్లేదు, నిలబడి చెప్పు. అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు ఉండదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? రెండు రోజుల నుంచి. రెండు రోజుల క్రితం ఏడు తిన్నావేటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తిన్నదా? ఏడు తినకపోతే రెండు రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నా? నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను. నాలుగు టాబ్లెట్లు వేసుకున్నా? ఏటా టాబ్లెట్లు? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. చెప్పలేనండి. చెప్పనేవా? ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదిగా ఈ మాత్రలేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. అమ్మా అయిపోయి. అమ్మా ఇదిగా, అమ్మా దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి డాక్టర్ గారు? వాళ్ళ తాత, మీరు చేసింది ఏం బాగాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు తాతగారు. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప. కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవుతూ మనసులో భావాలని తెలియజేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించటం నాది తప్పు. బంగారం. అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీట్ సింకిస్తుంది. రెండు రోజులుగా గంగు కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావు అనుకున్నాను తాత. నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికెళ్ళిందో వెతుకుదాం. అలాగే బంగారం. ఐఎమ్ సారీ. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. తాతగారు ఎక్కడికి? కురువరపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కు. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా? మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్తున్నాయి. ఈ కోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుండు. ఏ దింపుతా కదా, నీకెందుకు అంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో ఇప్పుడు ఎలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే నాకు తెలుసు, నే చేస్తాగా. చూడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నే సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. సింహం 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 సింహం.
జీవితం ఎలాగైపోయింది? నీ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు నీ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరుగు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయైన అందరూ ముద్దుగా పిలిచే బంగారం అని. ఆ పేరంటే నాకెందుకు మహా ఇష్టం. లేత నాచుకు లేత పరువార అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని శవయేరులా కుళ్ళి పడుతూ చిందులు వేసే వేడుకున్న పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళవి కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరిసమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు. బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంటిలో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. అవునే బంగారం, నీ పెళ్ళంట కదా అత్తమ్మ చెప్పింది. చిన్నజీమిందారు రాయుడేనంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అదే అంత సిగ్గొద్దులే. నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు నా బంగారాన్ని తినేసేటట్టు చేస్తా? బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికే వెలుగునుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకున్నది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. నేనెందుకు పానకంలో పొడకల? పదవి పోదాం రా. మనిషికి పెళ్లి శోభనం సర్వసాధారణం. వీళ్ళ హడావిడి వీళ్ళది, నా ఆలోచన నాది. ఈరోజే మాకు శోభం, కానీ నాకు ఏదేవో కొత్త కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. మాట్లాడవా?
చాలా సిగ్గు. లైట్ తీయండి. చెప్పాగా నాకు లైట్ ఉంటేనే వస్తుంది. చూడు ఇది తప్పు కాదు. తప్పు ఒప్పు నా వల్ల మాత్రం కాదు. అవసరమైతే మీరు బయటికి వెళ్ళండి. ఇంత అందాన్ని ఇంట్లో ఉంచుకుని నేను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. రాత్రి అయితే మీరేం చేస్తారోనని భయం. ఎందుకు భయపడాలి? అంత తప్పు మనం ఏమీ చేయట్లేదు. ఇదిగో ఈ బొమ్మను చూడు. ఇది చదువు, నీకే తెలుస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఇది అంతే. ఇందులో అనిర్వచనీయమైన ఆనందం ఉంది, దాన్ని మనం అనుభవించాలి. దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకు తీరాలి. సమరం
సంతోషం సంతోషం చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు. నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు స్వామి. రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను స్వామి. నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను స్వామి. దొరసాని మేలిమి బంగారం నీకు దేవుడిచ్చిన వరం. అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నేను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా? దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి, రెండు చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా. ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులు ఇచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది, తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు. 6-10 వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది స్వామి. మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాల, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. అదే నాకు పెళ్ళైతేనా? అత్త లోపలుందా? అత్త సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అమ్మా బంగారం. ఏంటి బామ్మ? అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు మొక్కిరా. దేనికి? తప్పు తప్పు, నువ్వు వెళ్ళి మొక్కిరా.
బంగారం ఆగమ్మా, నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. నీ మాటలో నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలా తలుస్తున్నావు. నాది చిన్న సమస్య? ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా, మనిషి జన్మించి మరణించేంత వరకు నాలుగు దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర, ఈ మూడు సమపాళ్ళలో లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులు వస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి. సుఖ జీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు. అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. త్వరగా స్నానం చేయాలి. ఆయనకంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈరోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రా బంగారం, ఈ పాలు తాగు. నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండు జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిగా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేక ఈ ఒంటరి ప్రయాణం, ఈ ఒంటరి ప్రయాణం.
శవమేద తేలినట్టుంది, ఓటు వడ్డీకి పోనీరా. ఎందుకు పరిగెత్తుకొస్తున్నా? ఏమైంది? బంగారం, రైట్ కుమార్, బంగారం ఎన్ని ఉన్నా చూసా? నేను చూడలేదే. చూడలేదా? ఓకే. Thank you.
అరవై ఏళ్ళు నిండిన వాణ్ణి ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో ముగ్గురు హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను, నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉగ్రతలు లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడో ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం, ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉగ్రతలు లేచే కోర్కెల క్రూరత్వం మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాయి. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను. ఈదుతున్నాను, ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం, మృగ రూపం. సింహం బేకాడదు, సింహం బేకాడదు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ మృగం కోర్కెను, ఈ శారీరక కోర్కెను వేటాడు. అందుకే ఈ వేట. మృగసింహం, సింహం మగసింహం, మృగసింహం, మగసింహం. Ha!
అమ్మయ్యా వాసన బాగా పోయినట్టుంది, ఇక ధైర్యంగా పోవచ్చు. అయ్యా ఏంటి ఇది, ఏంటి చేస్తున్నారు అయ్యా? చిన్న పిల్లయ్యా అయినా ఏంటి ఈ పాడు పడుతుంది అయ్యా? తప్పించుకోలేవు, నిన్ననుభవిస్తాను చంపుతాను, నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు కాపాడలేరు. వీడు డాక్టర్ని గంగని టీచర్ని చంపాడు, ఇప్పుడు నన్ను చంపుతున్నాడు. నిన్ను వదలొద్దు. Ah!
నన్ను చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకు ఒక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా. మనిషి అంతర్గత భావం అగ్నిగోళం, అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసిందే, కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసిందే. నేనే గెలిచే, నేనే గెలిచే, నేనే గెలిచే, నేనే గెలిచే, నేనే గెలిచే.